హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగరీత్యా కొంచెం బిజీగా ఉండటం వలన రెగ్యులర్గా క్లాసులు చేయలేకపోతున్నాను. నాకు సమయం దొరికినప్పుడు ఒక క్లాసులు చేస్తున్నాను, మరి ఫ్రెండ్స్ గమనించగలరు. మనం ఇంతకుముందు వైరస్లు, బ్యాక్టీరియాలు చేసుకున్నాం. వాటిలో కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క ప్రోటోజోవా జీవులకు సంబంధించినటువంటి వ్యాధులు మరియు హెల్మెంథిస్ వర్గానికి చెందినటువంటివి శిలీంధ్రాలకు లేదా ఫంగైకి సంబంధించిన వ్యాధులు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇవి మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటారు, ఒకసారి ఇవి వినండి, బాగా పదే పదే కానీ వింటే మీకు గుర్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాసులోకి వెళ్దాం. క్లాసులోకి వెళ్ళే ముందు చిన్న మనవి, మరి మన న్యూ మైండ్ ఛానల్ 64 ఆర్ట్స్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎక్కువ క్లాసులు చేయడానికి నాకు అవకాశం కలుగుతుంది, మరి రిజిస్ట్రేషన్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి క్లాసులోకి వెళ్దాం. ఈరోజు మనం ఇక్కడ శిలీంధ్రాలు వలన వచ్చేటువంటి వ్యాధుల మీద మనకి బిట్టు ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఈ యొక్క శిలీంధ్రాలు అంటే ఇంగ్లీష్లో ఫంగీ అంటారనమాట. ఫంగీ వలన కానీ శిలీంధ్రాల వలన కూడా పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఫంగై లేదా ఫంగీ లేదా ఫంగస్ అనేటువంటి మాటల్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. ఈ యొక్క శిలీంధ్రాలకు సంబంధించి మొట్టమొదటిసారి మనకు శిలీంధ్రాలు అనగానే ఎవరు గుర్తొస్తారా అంటే ఆ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక సూక్ష్మ జీవనాశిని లేదా యాంటీబయోటిక్స్ని కనిపెట్టడం జరిగింది. అదేమిటయ్యా అంటే ఈ యొక్క పెన్సిలిన్ అనేటువంటిది. ప్రపంచంలో మనకి శరీరానికి ఎలర్జీ వచ్చినా ఏ వ్యాధికైనా కూడా ఈ యొక్క పెన్సిలిన్ వేస్తారు. మనకి హాస్పిటల్కి కానీ వెళ్తే ఈ యొక్క పెన్సిలిన్ ఇంజెక్షన్ ఒక పొడి రూపంలో ఉంటుంది, దాన్ని వేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క పెన్సిలిన్ అనేటువంటిది ఎలా కనుగొన్నాడు, దేని ద్వారా కనుగొన్నాడంటే పెనిసిల్లియం నోటేటం అనేటువంటి ఫంగీ వలన ఈ యొక్క పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మ జీవనాశకిని లేదా యాంటీబయోటిక్ని కనిపెట్టాడు. జనరల్గా ఈ బిట్ అడిగాడు ఒకసారి డిఈఓ డిప్యూటీఓ పరీక్షలో అడిగాడు, పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మ జీవనాశిని ఏ శిలీంధ్రం ద్వారా తయారు చేయబడింది? పెన్సిలియం నోటేటం. పెన్సిలిన్ కాబట్టి ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది ఒకసారి కనివింటే. ఈ యొక్క పెన్సిలిన్ ఇంజెక్షన్ని లేదా ఆ యొక్క పెన్సిలిన్ సంబంధిత మందుని ఎవరు కనిపెట్టారు అని అడిగాడు, అలెగ్జాండర్ ఫ్లెమింగో పెన్సిలిన్. మనకు దాదాపుగా ఇది తెలియని వారు అంటూ ఉండరు, కొంచెము పరిజ్ఞానం కలిగి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు ఉండే వల్ల ఇది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అథ్లెట్ పుట్ అంటే మనకి పుట్ అంటే పాదం. ఈ యొక్క పాదానికి వచ్చేటువంటిది ఏమిటంటే పాదానికి పగులు రావటము, ఎక్కువగా నీటిలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి తడిసి ఇన్ఫెక్షన్ సోకి యొక్క జబ్బు రావడం జరుగుతుంటుంది. ఇది అడిగాడు ఒకసారి, అథ్లెట్ పుట్ అనేటువంటిది ఏ జీవి ద్వారా మనకి వ్యాపిస్తుంది అన్నాడు. కింద మనకి శిలీంధ్రం అనేది కరెక్ట్ ఆన్సర్. శిలీంధ్రం లేదా ఫంగస్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ది ట్రైకోఫైటాన్ అనేటువంటి శిలీంధ్రం వలన ఈ యొక్క అథ్లెట్ పుట్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఏదైనా అడగవచ్చు, మనకి ఎక్కువగా ఇంతకుముందు అడిగింది ఏంటంటే అథ్లెట్ పుట్ అనేటువంటిది ఏ జీవి వలన వస్తుంది, ఏ సూక్ష్మ జీవి వలన అంటే శిలీంధ్రాలు అనేటువంటి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇక మధురా పుట్ పాదాలకు మెడిములకు వస్తుంది ఈ యొక్క వ్యాధి. ఈ రెండు కూడా దగ్గర సంబంధం కలిగినటువంటివి, శిలీంధ్రాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ తామర అనేటువంటిది మనకి ఈ యొక్క టీవీలో యాడ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఆ యొక్క రింగ్ వామ్ అనేటువంటిది యాడ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఒక గుండు మచ్చలు వచ్చి ఎర్రగా ఉంటాయి. ఇది ఎక్కువ ఒకసారి అడిగాడు, తామర అనేటువంటిది క్రింది వాటిలో ఏ సూక్ష్మ జీవుల వలన వస్తుంది అడిగాడు. అది శిలీంధ్రం అని పెట్టాలి మనం. ఆ యొక్క రేరుగా దాని యొక్క సూక్ష్మజీవి పేరు కూడా అడుగుతుంటారు, మైక్రోస్పోరిమ్ అనేటువంటిది అడుగుతాడు. ఒకసారి డిగ్రీ లెక్చరర్స్లో ట్రైకోఫైటా అనేటువంటి పదము ఏ వ్యాధికి సంబంధించింది అని అడిగాడు. మనం తామర అని చెప్పాలి. తామరను కలిగించేటువంటిది మైక్రోస్పోరియం లేదా ట్రైకోఫైటా. ఓకే, కాండిడియాసిస్ కాండిడా అనేటువంటి సూక్ష్మజీవి వలన లేదా శిలీంధ్రం వలన వస్తుంది. ఇది కాండి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనకి ప్రోటోజోవా జీవుల గురించి చెప్పుకోవడం మనం గమనించినట్లయితే ఇవి చాలాసార్లు వీటిల్లో ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఈ యొక్క ప్రోటోజోవా అనేటువంటిది అకశేరుక వర్గపు జీవులలో మొట్టమొదటిది. ఇది అకశేరుక వర్గ జీవులలో ప్రోటోజోవా అనేటువంటిది మొట్టమొదటిది. ప్రోటోజోవా అంటే ప్రోటోస్ అంటే మొదట, జోవాస్ అంటే జీవులు, మొదటి జీవులు అన్నమాట ఈ అకశేరుక వర్గాల్లో. అకశేరుకాలు అంటే మీకు తెలుసు, వెన్నుముక లేనటువంటి జీవులను అకశేరుకాలు అంటారు, వెన్నుముక కలిగిన జీవులను సకశేరుకాలు అంటారన్నమాట.
నాన్ కార్డేట్స్, కార్డేట్స్ ఇదంత సబ్జెక్ట్ డెప్త్ అంత అవసరం లేదు మనకు. ఇక్కడ మలేరియా మీద చాలాసార్లు చాలా బోలెడని బిట్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్. మలేరియా అనగానే మనకు ముందు ఏమడుగుతాడంటే, మలేరియా అనేటువంటి జ్వరము ఏ వ్యాధికారక జీవి వలన వస్తుంది అంటాడు. అప్పుడు మనము ప్రోటోజోవా వర్గపు జీవి వలన వస్తుంది, ప్రోటోజోవా వర్గపు జీవి వలన వస్తుంది. ఇంకొకసారి ఇంకా కొంచెం లోతుగా అడగాలనుకుంటే, మలేరియా వర్గపు జీవి, ఈ యొక్క మలేరియాను కలిగించేటువంటి ఆ జీవి పేరు అడుగుతాడు. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం వైవాక్స్. ఈ ఒకసారి మనకి మన జేఎల్లో అడగటం జరిగింది. మలేరియా అనేటువంటిది ఎలా వ్యాపిస్తుంది? దోమల ద్వారా వ్యాపిస్తుంది. దోమలు అనగానే మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం, ఆడదోమల వలన వస్తుంది. ఆడదోమలు అంటే రకాలు ఉన్నాయి. ఆడ అనాఫిలిస్ దోమ వలన ఈ యొక్క మలేరియా వ్యాధి అనేటువంటిది రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఆడ ఈ యొక్క దోమల వలన మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్యాట్రిక్ మాన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేశాడు. దోమల వలన మలేరియా వస్తుందని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ప్యాట్రిక్ మాన్సన్. ప్యాట్రిక్ మాన్సన్ అనేటువంటి ఆయన పరిశోధనలు చేసి ఈ యొక్క దోమల వలన మలేరియా వస్తుందని తెలియజేశాడు. మరి మలేరియా పరాన్నజీవి అయిన ప్లాస్మోడియం వైవాక్స్ను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరయ్యా అంటే, చార్లెస్ లావిరన్ అనేటువంటి ఆయన దోమల ద్వారా మలేరియా ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా వస్తుందని ఆ యొక్క జీవిని కనిపెట్టాడు. మరి మలేరియా వ్యాధికారక జీవులు ఎక్కడ ఉంటాయి, దాని యొక్క వ్యాప్తి ఏంటి, దాని యొక్క జీవన విధానం ఏంటి, జీవిత చరిత్ర ఏంటి, ఇట్లాంటి అనేక విషయాలను కనుగొన్నది వచ్చేసి సర్ రోనాల్డ్ రాస్. ఈయన సికింద్రాబ్యాడ్లో ఒక సైనికులకు సంబంధించి వైద్య అధికారిగా ఉన్నప్పుడు ఈ యొక్క పరిశోధన చేయడం జరిగింది. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది అన్నమాట. మనకి జనరల్గా అడిగేటువంటి బిట్ ఏమడుగుతాడంటే, ఈయన సికింద్రాబాద్లో ఉన్నాడు కాబట్టి మలేరియాకు సంబంధించి పరిశోధనలు ఎవరు చేశారు, నోబెల్ ప్రైజ్ పొందింది ఎవరంటే సర్ రోనాల్డ్ రాస్ అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఆర్ఆర్బీలో అడిగాడు, మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 20, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆగస్టు 20 అనేటువంటిది మలేరియా దినోత్సవము. మలేరియా వ్యాధి మీద పరిశోధన చేసింది ఎవరు? సర్ రోనాల్డ్ రాస్. మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ వలన వస్తుందని దీని మీద ఆ యొక్క జీవిని కనిపెట్టింది ఎవరు? చార్లెస్ లావిరన్. దోమల ద్వారా వ్యాపిస్తుందని చెప్పింది ఎవరు? ప్యాట్రిక్ మాన్సన్. ఇవి ఈ యొక్క మలేరియా గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. మలేరియా అనేటువంటిది ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి మందు కూడా ఒకసారి అడిగాడు, మలేరియా వ్యాధికి ఉపయోగించేటువంటి మందు. ఇక్కడ క్వినైన్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మలేరియా వ్యాధికి క్వినైన్, వెరీ ఇంపార్టెంట్. సింకోనా అఫిషనాలిస్ అనేటువంటి ఒక మొక్క ద్వారా బెరడ్ నుంచి తీసినటువంటి యొక్క మందుని మలేరియాకి ఉపయోగిస్తాం. క్వినైన్ అనేటువంటి మందును మలేరియాకి ఉపయోగిస్తాం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రెండ్. ఇక అమీబియాసిస్. అమీబియాసిస్ అంటే మనకి జిగట విరోచనాలు లేదా రక్త విరోచనాలు అన్నమాట. బంకబడుతుంటుంది కదా, ఆ విరోచనాలు అది. ఈ యొక్క అమీబియాసిస్ అనేటువంటిది అంటమీబా ఇస్టాలిటికా అనేటువంటి ప్రోటోజోవా వర్గపు జీవి నుండి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా పరాన్నజీవులే. వ్యాధిని కలిగించేటువంటి జీవులన్నీ కూడా పరాన్నజీవులు. వ్యాధిని కలిగించకుండా జీవులకు మేలు చేసేటువంటి జీవులన్నీ కూడా అవి స్వతంత్ర జీవనం గడిపేటువంటివి అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమీబియాసిస్ లేదా జిగట విరోచనాలు ఏ జీవి వలన వస్తుందంటే అంటమీబా ఇస్టాలిటికా. ఇది చాలాసార్లు అడిగాడు, జిగట విరోచనాలు అని అడుగుతాడు. ఇక్కడ అమీబియాసిస్ అని అడగడు, జిగట విరోచనాలు ఏ జీవాలను వస్తుంది? అంటమీబా ఇస్టాలిటికా. ఇక్కడ పేరు దాదాపుగా గుర్తుంటుంది, మనం కోడ్ కూడా పెట్టుకోవలేదు. ఒకసారి ఇక్కడ హెల్త్ అసిస్టెంట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది, అమీబియాసిస్ లేదా జిగట విరోచనాలకు ఏ మాత్రలను వాడతారు? మిట్రోనిడజోల్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం మందుల షాపులో కూడా మనకి ఏమైనా బంక్ విరోచనాలు అంటే ఒక టాబ్లెట్లు ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మందుల షాపులో కానీ. దాని మీద కానీ మనం చూస్తే ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో మిట్రోనిడజోల్ అని రాస్తారన్నమాట. ఇది నిజ జీవితానికి అవసరమైంది కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. అమీబియాసిస్ అంటే అమీబియాసిస్ లేదా జిగట విరోచనాలు లేదా రక్త విరోచనాలు ఏ మందు ద్వారా నివారించవచ్చు? మిట్రోనిడజోల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కోడ్ పెట్టుకోవచ్చు, అమీబియాసిస్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, జిగట విరోచనాలను. జిగట విరోచనాలు జిగట జిగటగా ఉంటాయన్నమాట. మరి అలాగే జెల్ కూడా ఎలా ఉంటుంది, జిగట జిగటగా ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, జెల్, జిగట విరోచనాలు, మెట్రోనిడజోల్. ఇక అతినిద్రావ్యాధి అనేటువంటిది కూడా ప్రోటోజోవా పరాన్నజీవులను వచ్చేటువంటిది. ట్రిపనోజోమా గాంబియన్సిస్ పూర్తిగా దాని పేరు, మనకి అంత డెప్త్గా అవసరం లేదు కాబట్టి ఇక్కడ ట్రిపనోజోమా ఒకటే రాసుకున్నాము. అతినిద్రావ్యాధి కలిగించేటువంటిది ఏదంటే ట్రిపనోజోమా గాంబియన్సిస్. ఇది ఒకసారి అడిగాడు, జేఎల్లో అడిగాడు,
అతి నిద్ర వ్యాధిని కలిగించేదానికి యొక్క వాహకంగా పనిచేసేటువంటి జీవి అని అడుగు సీసీఏగా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది రేరుగా మనకి ఎక్కడ దొరకదు. సీసీఏగా ఈ యొక్క అతి నిద్ర వ్యాధిని కలిగిస్తుంది. ఈ యొక్క సీసీఏగా కనుక కుడితే, దోమలు కుడితే మలేరియా ఎలా వస్తుందో, ఆ సీసీఏగా కుడితే ఈ యొక్క ట్రిపనోసోమ గాంబియన్స్ మన రక్తంలోకి వెళ్ళేసి మెదడులోకి వెళ్ళేసి మనం 20-30 సంవత్సరాలు అలాగే నిద్రలోనే కాలం గడుపుతుంటాం. జస్ట్ లైక్ కోమా టైప్ అన్నమాట. ఓకే, ఇక అతిసారం. ఈ యొక్క అతిసారం అనేటువంటిది మనకి మామూలుగా నీల విరోచనాలు అంటుంటారు. జియార్డియా ఇంటిస్టానాలిస్, జియార్డియా ఇంటిస్టానాలిస్ అనేటువంటి జియార్డియా ఒకటి గుర్తుపెట్టుకోండి. అతిసారం అంటే నీల విరోచనాలు. ఆ యొక్క నీల విరోచనాలు అయినప్పుడు ఎట్లా పోతుంది, జిర్ర అని పోతుంది అన్నమాట. అలాగా జియార్డియా గుర్తుపెట్టుకోండి. ఇది జియార్డి, ఇది కూడా ఒకసారి అడగడం జరిగింది ఆర్ఆర్బిలో. జియార్డియా ఒక్కటే అడిగాడు, ఇది మొత్తం అడగడు. నీల విరోచనాలు లేదా అతిసారం ఏ యొక్క ప్రోటోజోవ పరాన్న జీవులను కలుగుతుందంటే జియార్డియా. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక హెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటి జీవులు మనకి ఒక కొన్ని వ్యాధులు కలిగిస్తాయి. టీనియాసిస్, టీనియాసిస్ అనేటువంటి జబ్బును కలిగించేటువంటిది టీనియా సోలియం. ఇది ఏ మాంసం తినడం ద్వారా వస్తుందని ఒకసారి బిట్ అడిగాడు. పంది మాంసం, పంది మాంసం తినటం వలన టీనియాసిస్ అనేటువంటి జబ్బు వస్తుంది. కాబట్టి పంది మాంసం ఒకవేళ ఎవరైనా తింటే దాన్ని బాగా ఉడకబెట్టుకొని తినాలి, ఈ జబ్బు రాకుండా ఉండాలంటే. టీనియాసిస్ అనేటువంటి వ్యాధి టీనియాసోలియం అనేటువంటి హెల్మెంతిస్ జీవుల వలన వస్తుంది. ఇక ఫైలేరియా, ఫైలేరియా మీద బౌలిడ్ అని బిట్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఫైలేరియా అంటే మన తెలుగులో బోదకాలు లేదా దోమకాటు లేదా ఏనుగు కాలు వ్యాధి అని కూడా అంటారు. ఈ యొక్క ఫైలేరియా లేదా బోదకాలే అని అడుగుతారు మనకి పరీక్షలు అడిగేటప్పుడు. జనరల్గా మన ప్రజల్లో ఉండే పదము బోదకాలే. ఈ ఫైలేరియా అని అడగడు. బోదకాలు ఏ పరాన్న జీవులను వస్తుంది, ఒకరేరియా బ్రాన్ క్రాప్టా, బ్రాన్ క్రాప్టా ఇదంతా అడగడు. ఒక్కోసారి ఇది ఒక్కటి అడుగుతుంటాడు, ఒకరేరియా అని అడుగుతాడు. ఫైలేరియా ఏ జీవులను వస్తుంది, ఒకరేరియా బ్రాన్ క్రాప్టా అనేటువంటిది. దీని మీద ఒక బిట్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఏమిటంటే బోదకాలను కలిగించేటువంటి లార్వా ఏది అని అడిగాడు. దానికి ఈ ఫైలేరియాకి మనం మైక్రో అనేది చేర్చుకుంటే సరిపోద్ది, మైక్రో ఫైలేరియా. ఒకసారి బోదకాలు వ్యాధి కలిగినటువంటి మనిషిలో ఆ యొక్క పరాన్న జీవి ఎక్కడ నివాసం ఉంటుందని అడిగాడు. ఇది ఒక సివిల్స్లో అడగడం జరిగింది. బోదకాలు కలిగినటువంటి వ్యక్తిలో ఆ యొక్క పరాన్న జీవి ఎక్కడ నివాసం ఉంటుందని అడిగాడు. లింపు నాళాలు లేదా తెలుగులో శోషరస నాళాలు, లింపు నాళాలు. మనకు జనరల్గా ఇంగ్లీష్ పదం ఇది, అయినా కూడా తెలుగులో అడుగుతుంటారు. లింపు నాళాలు లేదా శోషరస నాళాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క లింపు నాళాలు ఆ యొక్క మైక్రోఫైలేరియా లార్వాలు అన్నీ గుమిగూడి అడ్డంగా ఉండి ఇట్లాగా నాళంలాగా ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ ఈ యొక్క పురుగులన్నీ ఇట్లా అడ్డం అయిపోయి అక్కడ ఉబ్బి ఒక కాలువలో కానీ మనం ఏదైనా అడ్డేస్తే నీళ్ళు ఎలా ఊదుకుంటాయో అలాగా ఆ యొక్క కాలు కానీ మనకి మామూలుగా వృషణాలకు కానీ, స్త్రీలలో అయితే ఈ యొక్క వృక్షజాలకు కానీ మామూలుగా కాళ్ళకు కానీ ఇట్లా ఆ యొక్క ఏ అవయవంకైతే ఆ యొక్క వ్యాధికారక జీవి వస్తుందో అక్కడ వాపు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒకసారిగానే వస్తే దాదాపుగా అది నయం అవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, లేదంటే ఒకసారి నయం అవ్వకపోవచ్చు కూడా. కానీ దీనికి కూడా ఒక మందు ఉంది, ఎర్లీ స్టేజ్లో కానీ కనుక్కొని ఈ యొక్క మందును కానీ వాడితే అతను ఆ కాలు కానీ ఆ వృషణాలు కానీ ఆ యొక్క వృక్షజాలాలు కానీ లావు కాకుండా ఉంటాయి. అదేందు చూద్దాం. డై ఇథైల్ కార్బోమజైన్ అనేటువంటి మందుని బోదకాలు విపరీతంగా పెరగకుండా చూస్తుంది. దీన్ని కలిగించేటువంటి దోమ అనేటువంటిది క్యూలెక్స్ దోమ. అక్కడ అనాఫిలిస్, మలేరియాను కానీ అనాఫిలిస్ అన్ని ఆడదోమలే, ఇక్కడ మాత్రం క్యూలెక్స్ దోమ ఫ్రెండ్స్. ఇక చివరగా ఆస్కారిస్ లూమ్రికాయిడిస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఏమిటని అడిగాడు. ఆస్కారియాసిస్ అనేటువంటిది అన్నమాట. దీన్ని మనం జనరల్గా ఏలికపోము అంటాం, ఏలికపోము. దీని మీద వ్యాధి అడగడు కానీ ఏలికపాము శాస్త్రీయనామం ఏమిటని చాలాసార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎస్ఐ ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. ఏలికపాము శాస్త్రీయనామం అంటే ఆస్కారిస్ లూమ్రికాయిడిస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఒక్కసారి పదే పదే వినండి ఈ యొక్క ఛానల్ని, న్యూ మైండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్లాసులు కావాలంటే మీకు ఏ క్లాసులు కావాలో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.